ఎథిక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ముందు మీతో చెప్పుకోవడానికి మీ రాకేష్ మాస్టర్గా నేను ఉన్నాను. కాకపోతే నేను మందులో ఉన్నాను, ఇది నా మందు అలవాటు. ఈరోజు నా మనస్ఫూర్తిగా మందు తాగుతున్నా, నన్ను క్షమించండి. నా ప్రజలకి ఎంతమందికి పంపాలో నా ఆలోచన విధంగా నేను పంపాను, కానీ నా బిడ్డ రాధాకృష్ణ శేఖర్ నాకు వాడు నా బిడ్డ, వాడితో పాటు వీళ్ళందరూ ప్రయాణం చేశారు. సో అలా మాట్లాడేటప్పుడు నేను మందులో ఉన్నానంటే వచ్చి వీడియో తీసుకోవడానికి కూడా నేను మందులోనే ఇస్తున్నాను. నేనేం తప్పు చేయలేదు, మందు తాగడం తప్పు అనేది తెలిసిన మీ ముందు నేను ఒప్పుకుంటున్నాను. నేను చనిపోయేంతవరకు నాకు మాత్రమైన మనస్సు ఏదన్నా ఉంటే మా అమ్మా నాన్నలాగా ప్రకృతి, నేను మందుతోనే మాట్లాడతాను. నన్ను క్షమించునన్న కళామ్మ తల్లి ముద్దు బిడ్డ, తాగి ఎవరికి సేవ చేయలే, మందు తాగకుండా చేశాను. ఇప్పుడు మందు ఎందుకు తీసుకున్నాను అంటే ఈరోజు నేను తీసుకోవాలనుకున్నాను కనుక నేను తీసుకుంటున్నాను. నా మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి, నేను ఇలా తాగడం తప్పని తెలుసు మీకు, కానీ నన్ను గౌరవించండి ప్లీజ్. తీసుకున్నా అరే చెప్పరా, నువ్వు నన్ను కలవాలనుకున్నావు కానీ మిట్టాగాడు. మిట్టా అంటే ఏంటో తెలుసారా? తీపి కలకండ. కలకండి. ఎస్ సార్, మిట్టా నాకు అన్నం లేనప్పుడు అందరూ అన్నం పెట్టేవాళ్ళు. నేను అందరినీ దొంగతనంగా పెళ్ళిళ్ళకి వెళ్ళి అన్నం తినండి అని నేను చెప్పలే, శివాగాడు చెప్పాడు, మా తిరుపతి శివాగాడు. సో మా శివాగాడు చెప్పినప్పుడు మిట్టాగాడు వీళ్ళందరూ వెళ్తే వీడి మిట్టా తెచ్చేవాడు నాకు, అందుకే పేరు మిట్ట. మైకిల్ మదన్ కామరాజ్ అని కూడా పెట్టేసేవాడు, ఆడు మా నా తిరుపతి. సో తిరుపతి మైకిల్, ఎస్ మైకిల్ రాజు, రాజు అడు పేరు, ఆడే మిట్ట. ఈ శాకర్ గాడి అందరికి తెలుసు, మైకిల్ రాజు. మైకిల్ రాజు వాడు ఫోన్ చేసి రాత్రి మాట్లాడితే రాధాకృష్ణ మాట్లాడాలనుకున్నాడు అని అంటే నాకు చాలా ఆనందం వేసిందిరా, నా కొడక మందులో ఉన్నాను ఏమనుకో. సో నువ్వు ఏదో సినిమా తీసావు అనేసి వాడు అంటే నా బిడ్డ చేశాడా, చాలా ధన్యవాదాలు, నా ఆశీర్వాదం ఉంటుంది ఏమనుకోకు నాన్న. చెప్పు నాన్న, ఏం సినిమా చేసావు? మహాబలి అని మూవీ చేసింది టైటిల్ మహాబలి 80s అని మూవీ. దాంట్లో హీరో కథ నాకు డైరెక్టర్గా వేరే అబ్బాయి చేస్తున్నాను. కేజీఎఫ్లో హీరో లాగా వైట్ ఒక తప్పు బాగుంది. ఆ కథ ఈ సినిమా మంచి ఇది చేసేటప్పుడు మీకు ఒక 2-3 మంత్స్ నుంచి నేను మిమ్మల్ని కలవాలనుకుని ట్రై చేస్తున్నాను సార్, కుదరట్లేదు. సరే అని మన రాజుకి ఫోన్ చేశాను. మందు తాగినా నేను సాలిడ్గా తాగేటప్పుడు వాటర్ ఎక్కువ సాలిడ్గా తాగుతాను. ఈ సినిమా మొత్తం ఒక 15 రోజులు సినిమా ప్రిలీజ్ చేశాను. 15 రోజులు ఎంత ఖర్చు పెట్టావు? 30-40 అయిందని చెప్పరా? 30-40 అంటే షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఉంటాయి. అవును, అన్నీ కలిపే కదా చెప్పాలి. ఫైట్స్ ఉంటాయి ఇందులో, రాజు రాజు గారిని బయట. ఓకే, మీ సినిమా పేరేంటి? మహాబలి. మహాబలి దాంట్లో నాకు సినిమా మొత్తం 4 డైలాగ్ ఉండేది మాస్టర్. ఫస్ట్ హాఫ్ 2 డైలాగ్, సెకండ్ హాఫ్ 2 డైలాగ్, ఇంకంతే సినిమా. కొంచెం గట్టిగా చెప్పు, స్పీకర్ ఇక్కడే ఉంది. సినిమా మొత్తానికి 4 డైలాగ్ ఉంటాయి సార్. నాకు ఫస్ట్ హాఫ్లో 2 డైలాగ్, సెకండ్ హాఫ్లో 2 డైలాగ్, ఇంకా ఎక్కువ గ్రాఫిక్స్ వరకు ఉండదు మొత్తం. ఒక 15 నిమిషాలు గ్రాఫిక్స్ వరకు ఉండదు. మీ సినిమాకి ఏదైనా హెల్ప్ కావాలా? ఏం లేదు సార్, మీ ఆశీర్వాదం కావాలి సార్. మీకు చెప్పాలి ఆ సినిమా గురించి, మీతో
పంచుకోవాలని. అలామతల్ని ఎవరన్నా గౌరవించే వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే నీకు పంపించాలని నేను ఆశీర్వాదం కాదు. నేను అంటే సినిమా ద్వారా కూడా మీరు మంచి చేయండి. నేను మీ మీ బ్లెస్సింగ్ ఎక్కువ మస్తున్నా ఆ దెబ్బ కూడా ఇంకా ఎక్కువ మాకు. అందుకే మిమ్మల్ని ఎత్తుకుంటే 2 నెలల నుంచి ఎత్తికి 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 ఎత్తి తిరిగి తిరిగి మీ దగ్గరికి వచ్చానంటే కేవలం నేను మాస్టర్ సాంగ్ లేవు మాస్టర్, డ్యాన్సులు గీట్లే లేవు మాస్టర్. పరం అరే కంటెంట్ ఉంటే కంటెంట్ అంతే మాస్టర్, కంటెంటే సాంగ్ డ్యాన్స్ అన్నది ఉండదు మాస్టర్. అరే నాకు తెలిసిన దాంట్లో నువ్వు నాతో ఎన్ని సినిమాలు చేసావు నా అనుభవాలన్నీ శేఖర్కి ఎక్కువ షేర్ చేస్తు. నువ్వు యాడకు వస్తే ఆడకు వస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. ప్రజలు ఈరోజు అంటే ఇప్పుడున్న యూత్కి అర్థం కాదు. అప్పుడే మనం కాలేజీలో సాంగ్ ఇచ్చేటప్పుడు అప్పుడు కెమెరాల గురించి కూడా మీరు ఎక్కువ చెప్తుంటే మేము అంత దూరం అప్పుడు అంతా మేము కెమెరా దగ్గర రావం కదా మాస్టర్, దూరంగా ఉంటాం చూస్తూ ఉంటాం. మీరు కెమెరాల గురించి చెప్తుంటారు అప్పుడే అంటే ట్రాక్ ఎదుటాలి ఇది అంటే కెమెరా. ఇప్పుడు మా కెమెరానే తెలియదు డ్యాన్స్ అంటే సరిపోద్ది అనుకుంటా. అప్పుడు వచ్చిన కొత్తలో మీ దగ్గర వర్క్ చేసినప్పుడు మనం ఇంకో సాంగ్ చేసాం మాస్టర్ స్ప్రింగ్లాండ్ లో ఒక డూయిట్ సాంగ్ లో అంత గ్రూప్ ఆ గ్రూప్ కూడా లేదు అది వీడు బాగా గుర్తు చేస్తున్నాడు. స్ప్రింగ్లాండ్ లో మనం షూటింగ్ చేస్తాం మాస్టర్, అక్కడ సాంగ్ లో డాన్సెస్ లేరు అయినా వెనకాల మాస్టర్ వెనకాల పెట్టించి ఒక డ్రామా లాగా ప్లే చేయించారు వాళ్ళు తిరిగినట్టుగా. అది మోంటేజ్ సాంగ్ అంటారు అది మాకు ఇంద్ర మనకు పనే లేదు మాస్టర్ గారు పిలిపించి 2 రోజులు 3 రోజులు మాకు డబ్బులు ఇచ్చేస్తారు బ్యాటలు ఇచ్చేస్తారు బ్యాటలు ఇచ్చేస్తారు మాకు తిండికి అది ఎక్కువైపోతుంది. అప్పుడు ఖాళీ కూర్చోండి ఖాళీ కొనేసి షార్ట్లు చెప్పేసి అక్కడ తిరగండి ఇక్కడ తిరిగి లైట్ స్టెప్ వేయండి అక్కడ స్టెప్పులు ఇక్కడ స్టెప్ వేయండి ఇలా కూడా సాంగ్ చేస్తారా ఇలా కూడా డాన్సులు బతికిస్తారా అనుకున్నాను. అప్పుడు నేను ఇప్పుడు టమాటో తింటున్నా అంటే నాకు ఆకలిస్తే ఏదన్నా తినేస్తాను నాకు అలాగే. నా భార్య గారు నా స్టూడెంట్ నీకు గుర్తులేదా? తెలుసు అంటే ఈరోజు మందులో మాట్లాడుతున్నాను చాలా పవిత్రంగా మాట్లాడుతున్నాను. జగపతి బాబు గారితో సాంగ్ ఒకటి చేసాం గుర్తుందా? సొమ్ములే ఆదా చెయ్యరా బాయ్ నువ్వు చేసావా? అప్పుడు మీ క్లాస్ కింద అందరూ వెయిటింగ్ మాస్టర్. శేఖర్ ఒక్కడికే తెలుసు తెలీదురా మీరు వర్క్ లో బిజీ బిజీగా ఉంటారు మీకు క్లాస్ కింద అంతా మేము వెయిటింగ్ మేమంతా అక్కడ కింద అందరూ వెయిటింగ్ మాకు ఎవరన్నా చూపిసి రవి నేను ఏదన్నా ఉంటే స్ట్రైట్ ఫర్ పోగిరవి రావడానికి కారణం బసవరాజు గాడు ఆడు రాజు సుందరం ప్రభుదేవి వాళ్ళ అన్నదగడు ఆడు జప్పగడు నాయి అంటారు కుక్క అంటారు అన్ని తట్టుకోలేక నేను దొబ్బను సారీ బూతులు ఏమన్నా మాట్లాడతానేమో మందులో. లేదు మాస్టర్ మీరు అప్పుడు నేను సన్నగా ఉంటాను మాస్టర్ నేను నాకు ఎక్కువ వర్కులు చెప్పేవాళ్ళు కాదు. ఒకసారి నా డ్యాన్స్ చూసేసి పిలిచి వీడికి వర్క్ చెప్పరా నేను సాంగ్ విన్నారు ఎవడు చెప్పారు పోగిరవి గారికా మంచి ఆడుతున్నాడు డ్యాన్స్ చెప్పాను అంటే ఆ డ్యాన్స్ చూసి అప్పుడు అనిపించింది అదే మందు తాగాలని ఉండదు నాకు మనసుకి ఏదనిపిస్తే అప్పుడు వెళ్తాం మందుకి. సో నేను నువ్వు చెప్పింది అంటున్నా బక్కగా ఉన్నాడా నేను బక్కగా ఉంటా మాస్టర్ అప్పుడు నాకు ఎవరు వర్క్ చెప్పావు కదా సరే ఒకసారి ఆడి చూద్దాం మాస్టర్ గారు చెప్తాన్నారు ఈ మిఠాగాడు విట్టాను అన్నారు వీళ్ళందరూ మాస్టర్ గారిని డైరెక్ట్ కలవంటే మీ క్లాస్ పైన క్లాస్ చేసి నేను వచ్చాను ఏదో ఆడుతున్నారు స్టెప్లు మీరు చూశారు వెనకాల ఆడుతున్నాను లేండి నన్ను ఫ్రెంట్ లైన్ నానేది కదా ఇట్లా రాను ఆయన పిలిచి వాడి సాంగ్ చెప్తున్నాను నేను సాంగ్ గురించి నేను రాలేదు ఏదో ప్రాక్టీస్ చేద్దాం ఆయన మీ కంట్లో పడదామని ట్రై చేస్తాను అంతే కంట్లో పడదామని ట్రై చేస్తున్నాను అతిగేం చేయలేదు డ్యాన్స్ చేశాను అంతే అండి. అప్పుడు ఎక్కువ నేను మోహన్ స్వభావం నేను సాంగ్ చెప్పినాను దాని తర్వాత నా గంటకి మీరు సాంగ్ చెప్పడం స్టార్ట్ చేశారు నాకు 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 నచ్చితే అలాగే చేసేస్తూ ఉంటాను. ఇంకొక నిమిషం ఫోన్ వచ్చింది
మిట్ట వీడియోలో కూడా వాడు కనబడదు. రే చెప్పరా మిట్ట, రే నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నాను, నీతో మాట్లాడాలా మాట్లాడరా. రే మన రాజే ఉన్నాడు రాధాకృష్ణ నా కొడక, ఏ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా మందు అవుతున్నా బాటలు ఆడబెట్టి. హలో నేను బిజీ అని నేను మీకు చెప్పలేను తండ్రి, కానీ నేను మాట్లాడుతున్నా. ఏమైంది నీకు? 5,000 పంపకుండా నేను మాత్రం నేను చచ్చిపోతున్నా రే, భలే బాధేస్తుంది. వీరితో మాట్లాడు. రే నీ ఫ్రెండ్స్ మీరు శేఖర్ గారు, మీరు ఇప్పుడు శేఖర్ గారి విషయమే వస్తుంది మ్యాటర్. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నారు, అది ఎవడైనా లఫింగి జఫగాలు ఎవరైనా ఏమని అనుకుంటే నాకు అనవసరం. నేను మందులో ఉన్నాను, లెమ్డి కొడకలారా నేను మంచి చేస్తున్నా. ఎలా ఫీల్ అవుతున్నావా? వీటితో మాట్లాడు. నేను ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేస్తా. ఎస్ ఒక్కసారి వీటితో మాట్లాడు. రే మీ గురువు గారిని ఏమన్నా కోరుకుంటే చెప్పరా, ఈ మందులో కూడా ఏమన్నా మాట్లాడతాను. రే నేను ఫుల్ మందులో ఉన్నాను రా. లే వీడియో టెలికాస్ట్ అవుతుందిరా, వారితో మాట్లాడి ఇంకేమైనా గురువు గారిని అడిగితే డైలాగ్ చెప్తాడు. డైలాగ్ గురువు గారు ఇది అని చెప్పు. డ్యాన్స్ వేయమంటే వేస్తా, ఇప్పుడు కాదు కదా, ఈ ఫ్రేమ్ దాటి వెళ్ళకూడదు కదా. డైలాగ్ చెప్పమంటే చెప్తా. మాట్లాడు వారితో మాట్లాడు. నన్ను క్షమించే తప్ప మాట్లాడుతున్నా మిట్టా. ఇంటర్వ్యూలో ఉన్నాం, రికార్డింగ్లో ఉంది. నువ్వు కూడా నీ గురించి మాట్లాడాము. తిరుపతి రాజుగారు అంటే మైకిల్ రాజుగారు. మిట్ట సరే ఇంకా ఓకే మిట్టా. రేయ్ అన్న కొడుకు పెట్టేశాడు. సరే ఎనీవే అలా నువ్వు ఆడికి వెళ్తే ఆడ మన రెగ్యులర్ చేస్తుంటుంది అప్పటి నుంచి మీరు నాకు రెగ్యులర్గా సాంగ్లు చెప్పినప్పుడు మళ్ళీ మన చిన్న చిన్న సినిమాలు, ఆ సినిమా పేర్లు కూడా తెలియదు అప్పుడు. చాలా చేసేటప్పుడు ఆ సినిమా పేర్లు తెలియదు, హీరోలు తెలియదు, ఏం తెలియదు. పోయాడు డే అండ్ డే అండ్ సాంగ్ ఉంటుంది మసలు మనకి, బిజీ బిజీ ఉంటారు మీరు. డేలో ఒక సాంగ్ చేస్తుంటారు, మసలు మసలు సాంగ్ చేస్తుంటారు, మళ్ళీ అవుట్ డోర్కి వెళ్తుంటారు. అప్పుడు హైదరాబాద్ మసలు మీరే కదా అప్పుడు, మీరు కానీ అప్పుడు మీరు మంచి పీక్ సైజ్ మాస్టర్. అప్పుడు బిజీ బిజీ డే డే. ఒక రోజు ఒకటి జరిగిందిరా దుల్సుకునార్ లో, నేను నైట్ మధ్యాహ్నం 12 గంటలకి కాలు ఇలా పెట్టుకుంటా ఏమనుకో, అంటే నాకు ఇది నెప్పి వస్తుందిరా. శేఖర్ నేను ఒక చోట పడుకున్నాను నాన్న దిల్సుఖ్ నగర్లో. చెప్పడరా, పోలీసు వాళ్ళు వచ్చి డోర్ కొట్టారు, నా కారు నేనే డ్రైవింగ్ అన్ని పాపారా. గతమెల్ల మరచి బొమ్మను ఏదో చెప్పాలనుకున్నా చెప్పలేదు. వ్యాను ప్రభాస్ నాకు ఒక కారు అది కూడా తీసుకోలేదు. మారుతి వ్యాన్ షూటింగ్ అంటే అందరి ఎక్కువ అందరూ షూటింగ్ లో ఆడబిడ్డలు కానీ మగ బిడ్డలు కానీ నీట కార్లో. ఇవన్నీ నాకు శేఖర్ వాడు ఏదో అనుకున్నాడు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఆ కారులో హరిబాబు సార్ చంద్రబాబు నాయుడు క్లోజ్ ఫ్రెండ్. నా అబద్ధం అంటుండ్రా, నేను అమ్మ తల్లి చెల్లి అన్నీ తెలిసే మాట్లాడతాను నాన్న. నేను అబద్ధం ఆడుండ్రా, షూటింగ్ వస్తున్నాను సార్ రామోజీరావు ఫిలిం సిటీలో.
ఆ వ్యక్తి టక్కని మందు పట్టుకోవాలి అని అనిపిస్తుంది. సాంగి టెంపుల్ టెంపుల్లో టెంపుల్లోనే సాంగ్ ఇద్దరం సాంగ్ చేసి వచ్చాం. నా కార్లో ఎప్పుడు మందు ఉండేది. రే అబద్ధం అంటారా, పోలీసు వాళ్ళు వచ్చి కొట్టారు. నేను లెగ్సా ఏమండే అంటే మందు తాగి పడుకోలే కార్లో టైర్ అయిపోయింది. ఇప్పుడు లారెన్స్ లక్ష అంటే నేను లక్ష తీసుకున్నా. అది అన్ని సాగర్ గారికి తెలుసురా. ఒక ముందు అరే చిమించరా ఆ టైంలో శేఖర్ చెట్టు బాధపడ్డంటే మన జీవితం నానా. ఈ మందులో కూడా ప్రపంచంలో శేఖర్కి నాకు జరిగినది ఏది కూడా మాట్లాడను. ఇంకా చాలా ఉన్నాయి కానీ మాట్లాడను. మందులో ఉన్నా మందులో కూడా నా తల్లి నా చెల్లి శేఖర్ ఏ రోజున వచ్చి డిబేట్లో కూర్చుంటే అప్పుడు మాట్లాడు. సో అలాంటిది నేను చూశాను, మిమ్మల్ని చూశాను. మీరు ఆ రోజు కష్టపడింది ఒక మాట అన్న ఉన్న ఊత పదం తెలుసా, చికిత చికిత ఆడే పోగిరావు గారే గుర్తు చేసుకున్నది. పవన్ కళ్యాణ్ అంటే అప్పటి నుంచి ఇష్టం నాకు. ప్రజలు చెప్పరా పవన్ కళ్యాణ్ బద్రి సినిమా చికిత చికిత అంటారు. తెలుసు కదా పదం తెలుసు కానీ మాకు బూస్ట్ అంటే మూడ్ అనేది కామన్. ఇది చికిత అంటారు. అది ఒక ఊత పద అయిపోయింది మాస్టర్ గారు. చికిత అంటే ఇంకా మేము ఎక్కడన్నా అటెన్షన్ అయిపోతాం, ఎక్కడ ఎడిదిరిగినా సరే చికిత అంటే రెడీ మాస్టర్ గారు పదం అంటే. అప్పుడు మాస్టర్ గారు దీని దాని చెక్కు ఫేమస్ చేస్తారు. మేము కూడా బయటకు వచ్చిన మాస్టర్ మేము కూడా అనుకుంటాం చికిత అంటుంటాం. అది ఒక మాస్టర్ ఊత ఊత పదం. ఆ వైట్ మాస్టర్ వైట్ కదా మాస్టర్ వ్యాన్ అది వైట్ వైట్ వ్యాన్ నాకు వైట్ వ్యాన్ బాగా ఇష్టం. వైట్ వ్యాన్ చికిత అంటే ఇంకా స్టార్ట్ మ్యూజిక్ డ్రైవింగ్ ఎవరికి రాదు మాస్టర్ గారు తోడండి. నేనే డ్రైవింగ్ ఎంతమంది తాగినా నేనే డ్రైవింగ్ చేసుకుని వెళ్ళే ఉన్నా ఆ రోజు. ఎవరికి వచ్చి మాస్టర్ డ్రైవింగ్ బైక్ సరిగ్గా తోలేవారు కాదు. సాగర్ గారు డ్రైవింగ్ నేను నేను నేర్పాను రా మాస్టర్. విద్య తప్ప ఇంకెవరికి రాదు కదా మేమంతా మళ్ళీ చికిత్సనే చికిత్స అంటే సాగర్ గారికి నేనే డ్రైవింగ్ నేర్పా చెప్పరా. అవుతున్నా ఏది ఏమనుకున్నా నా పాయింట్ నా కంటెంట్ ప్రేమ్ రక్షిత్ గుర్తున్నాడా నీ ఫ్రెండే కదరా రైట్ గురువా ఆడు నా దగ్గరకు వచ్చేవాడు. ఎస్ ఆర్ నో అనలేదు. ఆ బిడ్డకి నేను చాలా ధన్యవాదాలు చెప్తాను కానీ ఆ బిడ్డ ఒకరోజు సిగరెట్ తాగుతున్నాడు చెప్పచ్చా నా పడక నేను ఇలా మాట్లాడేస్తాను రా కాల్ మీద కాల్ వేసాడు. ఇప్పుడు నేను వేసానంటే నాకు ఇది ప్రాబ్లం రా అందుకే వేస్తున్నా. లేకపోతే నీ ముందు నేను వేయను శేఖర్ మాస్టర్ ముందే వేయను నేను. నేను ఏమంటానంటే లేదు బాగుంది నాకు ఈ వీడియో ప్రజలు కూడా నన్ను తిట్టినా గౌరవిస్తారని నాకు తెలుసు. నా పాయింట్ ఏంటంటే ఒకరోజు శేఖర్ అది వద్దులే మా అమ్మ మాట్లాడుకోవద్దు మందులో అసలు మాట్లాడు అంటే నాకు శేఖర్ అంటే ఇష్టం. శేఖర్ నేను ఇలా తాగి బయట వచ్చిన రే చనిపోయిన మా అమ్మ నాన్నగారు మా ఆడబడుచులు మా అక్కలు మా తమ్ముడు గారు భార్య గారు కలమ్మ మా తమ్ముడు గారు బిడ్డలు ఎవరికి కూడా నేను
అహంకారం కాకూడదు కనుక చెప్తున్నాను శేఖర్. ఇలాంటి బిడ్డలు నా దగ్గరకు వచ్చారు శేఖర్. అదే ఏదో అన్న ఒక్కరోజు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతాంరా, కానీ రే నన్ను మాట్లాడితే కానీ నన్ను నమ్మరా. శేఖర్